హరి ఓం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. ఓం అనుగ్రహం టీవీ ప్రేక్షకులకు తాండవకృష్ణ నమస్కారం. పరమ పవిత్రమైన విష్ణుస్వరూపమైన మార్గశర మాసములో విష్ణు పురాణ గాథలను తెలుసుకుంటూ ఉన్న క్రమంలో పరాశరుల వారు మైత్రేయుల వారికి చెప్తూ ఉన్న కృష్ణ చరిత్రను అంతా కూడా ఆయన వివరిస్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క బాల్య లీలలను, పోతన సంహారము, శకటాసుర సంహారము ఇవన్నీ చూశాం. ఇప్పుడు కాళీయమర్దనం గురించి చెప్పబోతూ ఉన్నారు పరాశరుల వారు మైత్రేయుల వారికి అని నైమిషారణ్యములో వింటూ ఉన్న శౌనకాది మహర్షులకు సూతుల వారు వివరిస్తూ ఉన్నారు. ఈ గోపజనం అంతా కూడా అందరూ ఆ వ్రేపల్లె నుండి బృందావనానికి తరలివచ్చారు. చక్కగా అక్కడ యమునా తటిలో వాళ్ళు ఆ బృందావనంలో చక్కగా వాళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క ఆ సహచర్యంలో గోపికలు, గోపాలురు, గోవులు కూడా ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నాయి. ఆ కృష్ణుడు వచ్చిన దగ్గర నుంచి ఆ గోకులములో ఎంతటి మహిమగా ఉంది అంటే, ఆవు పాలు ఇస్తుంది, పాలు ఇచ్చినంతగా పెరుగు ఉండదు, పెరుగు వచ్చినంతగా వెన్న ఉండదు, వెన్న వచ్చినంతగా నెయ్యి ఉండదు. ఇది కొంత కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. అయితే కృష్ణుడు అక్కడ ఉద్భవించిన దగ్గర నుంచి కూడా వాళ్ళ యొక్క ఆ గోకులము ఎంత మహత్తరంగా, ఎంత వైభవంగా ఉన్నది అంటే, ఆ గోవులు ఎన్ని పాలిస్తే అంత పెరుగు వస్తుందిట, ఎంత పెరుగు ఉంటే అంత వెన్న వస్తుందిట, ఎంత వెన్న అయితే అంత నెయ్యి వస్తుందిట. అంటే అంత గొప్పగా ఆ గోకులం వెలిగిపోతూ ఉంది వాళ్ళ యొక్క గోధనములతో. అది కృష్ణుడి యొక్క స్పర్శతో, కృష్ణుడి యొక్క ఆ సాంగత్యములో వాళ్ళంత చక్కగా వైభవంగా బ్రతుకుతూ ఉన్నారు. అప్పుడు ఆ యమునా తటిలో కాళింది అనే మడుగు ఉన్నది. అక్కడ కాళీయుడనే భయంకరమైన ఒక నాగజాతికి సంబంధించిన ఒక సర్పము ఉన్నది. తన భార్య పిల్లలతో, తన పరివారంతో, ఆ పరివార సర్పములతో అంతా కూడా ఉన్నది. అది చాలా భయంకరమైన విషసర్పము. దాని విషం వల్ల ఆ మడుగులో ఉన్న జలములన్నీ కూడా విషమయములైపోయినాయి. అక్కడ పొరపాటున ఎవరన్నా ఆ గోవులు కానీ ఆ గోపాలకులు కానీ అక్కడ నీళ్లు తాగినట్లయితే వాళ్ళు వెంటనే మరణించిపోతున్నారు. అది చాలా ప్రమాదకారిగా తయారయ్యినది ఆ గోకులం మొత్తానికి కూడా. ఇది గమనించాడు ఆ బాలకృష్ణుడు. ఎక్కడో సముద్రంలో ఉండవలసిన ఈ విషసర్పము ఇక్కడ ఈ పవిత్రమైన యమునా తటిలో ఈ కాళింది మడుగులో ఉండటం ఏమిటి, దీన్ని ఇక్కడి నుంచి పంపివేయాలి అని చెప్పి ఆయన ఒకసారి ఆ మడుగు దగ్గర పక్కన ఉన్న కదంబ వృక్షం ఎక్కి ఒక్కసారిగా ఒక దుముకు దుమికేట ఆ మడుగులోకి. ఆ ఒక్కసారి దుమికేటప్పటికీ ఆ నీళ్లన్నీ ఉవ్వెత్తును లేచిపడ్డాయి. ఆ శబ్దానికి ఎక్కడో అడుగున తన పరివారంతో హాయిగా ఉన్న ఆ కాళీయుడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచాట. ఎవరా ఇంత ధైర్యంగా ఈ మడుగులోకి దూకినవాడు,
ప్రాణాల మీద ఆశతోనేనా అని ఒక్కసారి పైకి లేచాట. కృష్ణుణ్ణి చూశాడు, చిన్ని బాలుడు, ఇంత చిన్ని బాలుడు ఎంత ఏ ధైర్యంతో దూకాడు నేనున్న ఈ మడుగులోకి అని వెంటనే ఆ కృష్ణుణ్ణి చుట్టివేశాట. ఆయన అనేక పణములతోటి ఇంతలోకి ఆయన పరివార సర్పాలన్నీ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా కలిపి చుట్టేశారు. కృష్ణుడు పూర్తిగా ఆ పాముల యొక్క ఆ చుట్లలో మొత్తం కూడా మునిగిపోయి ఉన్నాడు. ఆయన ఒక్కసారిగా పైకి తేలుతూ ఉన్నాడు. మళ్ళా వాళ్ళు ఆ పాములన్నీ కూడా లోపలికి లాగుతూ ఉన్నాయి, ఆ నాగులన్నీ. అప్పుడు ఎవరో చూసి, అయ్యయ్యో మన చిన్ని కృష్ణుడు ఆ కాళీయుడు నోటికి చిక్కాడే అని చెప్పేసి ఈ మడుగులోకి అసలు ఎందుకు వెళ్ళాడు అని వెంటనే ఆ బృందావనానికి వెళ్ళి ఆ నంద యశోదలకు ఇతర పెద్దలందరికీ కూడా చెప్పారు. బలరాముడికి అందరికీ, అందరూ వచ్చి పరుగు పరుగున వచ్చారు. కృష్ణుడు ఉన్న ఆ స్థితిని చూసి వాళ్ళు ఒకటే భోరుమని విలపిస్తూ ఉన్నారు. అయ్యో కృష్ణ 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 కృష్ణ, వాళ్ళకి ఆ కృష్ణనామ స్మరణమే అయిపోయింది. ఒకటే బాధపడుతున్నారు, తల్లడిల్లిపోతున్నారు కృష్ణుడికి ఏమైపోతుందోనని. అప్పుడు ఆ యశోదమ్మ స్పృహ తప్పే పడిపోయింది. నందుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా ఇంతకు ముందు జరిగిన ఉత్పాతాలన్నిటి నుంచి మా చిన్ని కృష్ణుణ్ణి ఎలా కాపాడావో, ఓ విష్ణు, ఓ నారాయణ, ఓ మధుసూదన అని చెప్పేసి ఆయన ఆ భగవత్ స్మరణ చేస్తూ ఉన్నాడు. ఆ భయంతో కృష్ణుణ్ణి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇక గోపికలందరూ కూడా, చివరికి ఆ గోవులు కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాయి, అందరూ విలపిస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క దైన్య స్థితిని చూశాడు బలరాముడు. అప్పుడు అంటూ ఉన్నాడు కృష్ణుడితోటి, ఓయి కృష్ణ, నీవు జగన్నాటక సూత్రధారివి, నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, ఘటనాఘటన సమర్థుడివి, సర్వజీవులను నడిపించేవాడివి, చివరికి ఆ విషమయుడైన ఆ కాళీయుడినిలో కూడా ఉన్నది నీవే, కనుక నీవెందుకు ఇంత జాగు చేస్తూ ఉన్నావు, నీ గురించి ఈ గోపికలందరూ కూడా, నంద యశోదలు అందరూ కూడా, ఈ గోవులన్నీ కూడా అల్లల్లాడిపోతున్నాయి, ఓ కృష్ణ నీవు త్వరగా ఆ కాళీయుడి యొక్క పీచ మణచి త్వరితముగా బయటకు రావలసినది, వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క పట్టలేని ఆ శోకముతో దుఃఖముతో ప్రాణాలు వదిలేటట్లుగా ఉన్నారు సుమా, కాబట్టి నీవు నీ లీలలను చాలించి తొందరగా ఆ కాళీయుడిని మర్దించి వెనుకకు రావలసినది అని ఆ బలరాముడు ఆ కృష్ణుడికి చెప్తూ ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇక తన లీలను ఆపి ఒక్కసారిగా ఆ కాళీయుడి యొక్క ఆ తలని వంచి పట్టి లాగి దాని మీద ఒక్కసారి ఎగిరి గంతు వేశాడు, దాని మీద నిలబడ్డాడు. ఆయన పాదముల తాకిడికి ఆయన రక్తం కక్కుకున్నాడు ఒక్కసారి ఆ కాళీయుడు. విషమంతా వదిలేశాడు, ఇక జీవచ్ఛవంలాగా అయిపోయాడు. ఇక ఆ కాళీయుడి తలలపై తాండవం చేస్తూ ఉన్నాడు తాండవ కృష్ణుడైన ఆ చిన్ని కృష్ణుడు. ఆయన పరిస్థితి అంతా కూడా చాలా దిగజారిపోతూ ఉంది. ఆ కాళీయుడు తట్టుకోలేకపోతున్నాడు, అలసిపోతున్నాడు, ఇక మృత్యువు ఆసన్నమైనట్లుగా ఆయనకి అనిపిస్తూ ఉన్నది. అప్పుడు ఆయన యొక్క భార్యలు అందరూ, ఆ పరివార జనము అందరూ వచ్చి, ఆ సర్పములన్నీ వచ్చి ఆ కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, ఆ తాండవ కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. ఓ స్వామి, నీవు తలుచుకుంటే ఈ కాళీయుడెంత, నీ పద ఘట్టన కింద ఈయన నలిగిపోతాడు సుమా, కనుక ఆయన యొక్క గర్వం అంతా హరించుకుపోయింది, ఆయనలో ఉన్న విషమంతా హరించుకుపోయింది, ఇక ఆయన జీవచ్ఛవమే, ఆయన ఎక్కడ ఉన్నా ఎవరికి ఏమీ చేయలేడు అపకారము, కాబట్టి దయచేసి మా యొక్క పతిని వదిలిపెట్టు స్వామి, మాకు పతి భిక్ష పెట్టు స్వామి, ఓ జగన్నాటక సూత్రధారి, ఓ విష్ణు స్వరూప, ఓ నారాయణ, ఓ జగద్రక్షక అని చెప్పేసి వాళ్ళు ఎంతో గొప్పగా ఆ తాండవ కృష్ణ స్తుతి చేశారు. ఆయన సరే అని క్షమించి వదిలివేశాడు. అప్పుడు ఆ కాళీయుడు కూడా ఆ శ్రీకృష్ణుణ్ణి పరిపరి విధాల స్తుతించాడు. ఓ స్వామి, మేము ఈ యొక్క సర్పజాతి వాళ్ళము, మాది చాలా క్రూర స్వభావము, మేము మా యొక్క విషముతో అకారణంగా అందరినీ
చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాము, ప్రాణాలు తీస్తూ ఉంటాం కూడా. కానీ 84 లక్షల జీవరాశులు కూడా నీవు సృష్టించినవే కదా, అందులో ఒకళ్ళమే కదా మేము. నీవు సృష్టించిన జీవినే నేను, నీవు ఏ స్వరూప స్వభావాలతో సృష్టించావో ఆ రకంగానే ఉన్నాము. మా స్వరూప స్వభావాలకు తగ్గట్లుగానే మేము సంచరిస్తూ ఉన్నాము, వ్యవహరిస్తూ ఉన్నాము ఈ ప్రపంచంలో. కనుక స్వామి, నా యొక్క ఆ గర్వం అంతా అణిగిపోయింది, కనుక నేను ఇక తాళలేను నీ యొక్క పదఘట్టనలకు, కనుక నేను జీవచ్ఛవాన్నైపోయాను, ఇక నా ప్రాణాలు పోవటమే మిగిలి ఉన్నది, కనుక స్వామి కరుణించు, రక్షించు, కాపాడు అని ఈ కాళీయుడు కూడా పరిపరి విధాల ఆ యొక్క తాండవ కృష్ణుణ్ణి ప్రార్థించాడు, స్తుతించాడు. అప్పుడు ఆ చిన్ని కృష్ణుడు అంటూ ఉన్నాడు, ఓ కాళీయ, నీవు ఇంత విష సర్పమునవు ఇక్కడ జనులందరూ తిరిగే చోట ఉండటం భావ్యం కాదు కదా, నువ్వు ఎక్కడో సముద్రంలో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే, అప్పుడు ఆ కాళీయుడు అంటున్నాడు, స్వామి ఆ గరుత్మంతుడు నీ యొక్క వాహనమైన గరుత్మంతుడి భయముతోనే స్వామి ఇక్కడ నేను దాక్కుని ఉన్నాను అని ఆయన అసలు కారణం చెప్పాడు. వెంటనే సరే సరే, ఇక నుంచి నీ యొక్క ఫణములపై నా యొక్క పదముల గుర్తులు ఉంటున్నాయి, నా చరణ గుర్తులు ఉన్నాయి, ఇక ఆ చిహ్నములను చూచి గరుత్మంతుడు ఇక నిన్ను ఏమీ చేయడు చేయలేడు, నీ దరిదాపులకే రాడు సుమా, నీవు నిరభ్యంతరంగా ఎటువంటి సందేహం పెట్టుకోకుండా నీవు వెళ్ళి ఆ సముద్రములో జీవించు, నీ యొక్క పరివార జనులందరినీ, భార్యాపిల్లలందరినీ తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉండరాదు సుమా అని ఆ కాళీయుణ్ణి పంపించి వేశాడు. అప్పుడు ఆ కాళీయుడు తన పరివార సమేతంగా ఆ కాళింది మడుగును వదిలిపెట్టేసి యమునా తీరాన్ని వదిలేసి ఆ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అందరికీ కూడా ఆ కాళీయుడి యొక్క బాధ లేకుండా అందరూ హాయిగా ఆ యమునా జలాలు చక్కగా సేవిస్తూ, అందరూ ఆహ్లాదంగా ఆ యమునా తటములపై విహరిస్తూ, కృష్ణుడు బలరాముడితో సహా వాళ్ళందరూ కూడా ఆనందంగా కాలం గడుపుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఒక్కసారి ధేనుకావనము అనే ఒక వనానికి వెళ్ళారు. కృష్ణుడు, బలరాముడు, గోపికలు అందరూ కూడా గోగణములతో సహా. అక్కడ చాలా గొప్ప తాటి చెట్లు ఉన్నాయి, వాటికి చాలా పెద్ద పెద్ద తాటి పండ్లు చక్కగా బాగా మగ్గినవి ఉన్నాయి. అవి చూసి వీళ్ళందరూ ఆశపడ్డారు, గోపాలకులందరూ, ఆహా వి ఈ తాటి పండ్లను తింటే ఎంత బాగుంటుందో కదా అని. వెంటనే ఆ ధేనుకావనమునకు ధేనుకాసురుడు అనే ఒక రాక్షసుడు కాపలా కాస్తూ ఉన్నాడు. వాడు ఒక్కసారిగా ఆ గార్ధవ రూపంలో, గాడిద రూపంలో వచ్చి వీళ్ళ మీద పడ్డాడు. ఎవర్రా మీరు నా వనంలో నా అనుమతి లేకుండా ప్రవేశించారు, ఈ తాటి పండ్లను తినాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి మీకు ఆయువు మూడిందని ఒక్కసారి మీదకు వచ్చాడు. వెంటనే ఆ బలరామ కృష్ణులు ఆ ధేనుకాసురుణ్ణి, గార్ధవ స్వరూపంలో ఉన్న ధేనుకాసురుణ్ణి కాళ్ళు పట్టుకొని తిప్పి 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 విసిరి కొట్టారు. వాడు ఒక్కసారిగా ప్రాణాలు వదిలాడు. వాడి అనుచరుడైన వాళ్ళ మిగతా రాక్షసులందరూ కూడా ఆ యొక్క గార్ధవ రూపాల్లో వచ్చారు. వాళ్ళందరినీ కూడా సంహరించారు బలరామ శ్రీకృష్ణులు. అప్పుడు వాళ్ళు ఆ ధేనుకావనములో చక్కగా హాయిగా స్వేచ్ఛగా సంచరిస్తూ ఆ యొక్క తాటి పండ్లను అన్నిటినీ కూడా బాగా మిగులు మ్రగ్గిన ఆ తాళ ఫలాలన్నిటిని కూడా హాయిగా వాళ్ళు కోసుకొని తిన్నారు. హాయిగా వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు, వాళ్ళ గోపిక గోగణములతో చక్కగా విహరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒకసారి ప్రలంబాసురుడు అనే ఒక రాక్షసుడు ఈ బలరామకృష్ణుని అంతం చేయాలని ఆ గోపాలురులాగే ఒక గోప బాలకుడి వేషంలో వీళ్ళ యొక్క ఆట జట్టులలో చేరాడు. వాళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు, ఆటల్లో రకరకాల ఆటలు ఆడుతూ ఉన్నారు. ఆ గ్రామీణ బాలకులు ఆడే ఆటలన్నీ చక్కగా ముగ్ధ మనోహరంగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, కృష్ణుడి యొక్క పర్యవేక్షణలో, బలరాముడి యొక్క పర్యవేక్షణలో. వాళ్ళు ఒకసారి ఒక పందెం వేసుకున్నారు. ఎవరైతే పరుగులు పెడతారో, ఆ పరుగు పందెంలో ముందు ఎవరు గెలుస్తారో వాళ్ళని ఓడిన వాళ్ళు తమ భుజములపై ఎక్కించుకొని మోయాలి. అది వాళ్ళ యొక్క ఆ పందెంలో వాళ్ళు పెట్టుకున్న ఆ పందెం. దీంతో వాళ్ళు ఆ పందెం వేసుకొని వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సరే, అందులో బలరామకృష్ణులిద్దరూ గెలిచారు. శ్రీకృష్ణుణ్ణి సుధాముడు అనే ఆ శ్రీకృష్ణుడి గొప్ప భక్తుడు, స్నేహితుడు,
ఆయన కృష్ణుణ్ణి ఎక్కించుకుని ఆ భాగ్యానికి మురిసిపోతూ ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇక ఈ ప్రళంబాసురుడు గోపబాలకుడు వేషంలో వచ్చాడు కదా, వీడు ఓడిపోయాడు. బలరాముణ్ణి ఈయన ఎక్కించుకుని ఈయన పరిగెత్తుతూ దూరంగా తీసుకొని పోతూ ఉన్నాడు. ఈ గోపకోపికలందరికీ కూడా దూరంగా తీసుకొని పోతూ ఉన్నాడు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాడు, తన రాక్షస స్వరూపాన్ని చూపించాడు, ఆ బలరాముణ్ణి మింగివేయాలని చూస్తూ ఉన్నాడు. అప్పుడు బలరాముడు కేక వేశాడు, ఓ కృష్ణ, వీడు మన గోపాలకుడు కాదు, మన స్నేహితుడు కాదు, వీడు ఒక రాక్షసుడు, ఇప్పుడు ఏమి చేయాలి నేను అని తమ్ముడైన కృష్ణుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తూ ఉన్నారు, ఓ అన్నగారు, మీరు మీ స్వరూపం మీరు మర్చిపోయారా? మీరు ఆదిశేషుని అపరావతారము. ఈ యొక్క లోక రక్షణ నిమిత్తము, ఈ పృథ్వీ భారము నివారింప నిమిత్తము మన ఇద్దరము వచ్చిన సంగతి మీకు తెలియదా? మీరు మర్చిపోయారా? మీరు కూడా కారణజన్ములే కదా, ఆ ఎందుకు ఆ రాక్షసుని ఉపేక్షిస్తూ ఉన్నారు? వాడిని వెంటనే తగటార్చవలసినదిగా ఆయన ప్రేరేపించగా వెంటనే బలరాముడు పిడిగుద్దుల వర్షం కురిపించాడు ఆ ప్రళంబాసురుడి మీద. వాడు ఒక్కసారిగా ఆ కళ్ళు బయటకు వచ్చేసి భయంకరంగా రక్తం కక్కుకుంటూ నేల మీద పడి ప్రాణాలు వదిలాడు. అప్పుడు అందరూ కూడా, అమ్మో, ఇంత గొప్ప రాక్షసుడు మన రూపంలో వచ్చి ఇక్కడ మనల్ని అంతం చేయాలని చూశాడా, అయ్యో, ఇంకా కృష్ణ బలరాముల దయవల్ల మనందరం బ్రతికి బట్టగట్టాము అని ఒక్కసారిగా వాళ్ళు ఆ శ్రీకృష్ణ బలరామును ఎత్తుకొని వాళ్ళకి జయజయలు పలుకుతూ చక్కగా ఆ యమునా తటి నుంచి బృందావనం వైపుగా దారితీశారు. వాళ్ళు ఈ రకంగా ఆ శ్రీకృష్ణ బలరాములతో నిత్యము ఆ యమునా తటిలో చక్కగా వాళ్ళు ఆ కృష్ణ సాంగత్యములు, ఆ బలరామ సాంగత్యములు వాళ్ళకి రోజులు తెలియటం లేదు. ఎట్లా కాలం దొర్లిపోతుందో తెలియటం లేదు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎందుకు? కృష్ణ అంటే సదా ఆనందము ఇచ్చేవాడు. అటువంటి కృష్ణుడే వాళ్ళ పక్కనే ఉన్నాడు, వాళ్ళ చెలికాడుగా ఉన్నాడు, వాళ్ళ మిత్రుడుగా ఉన్నాడు, వాళ్ళ స్నేహితుడుగా ఉన్నాడు, వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళకి అన్నీ అయి ఉన్నాడు ఆ బృందావన విహారి. కనుక అటువంటి ఆ శ్రీకృష్ణ మైత్రిలో, ఆయన చెలిమిలో, ఆయన రక్షణలో, ఆయన ఛత్ర ఛాయలో ఆ గోపిక గోగణములంతా కూడా ఎంత ఎనలేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. ఈ భూలోకంలోనే వాళ్ళు గొప్ప గొప్ప ఆ స్వర్గ సుఖాలు, ఇంకా అంతకంటే ఎక్కువ సుఖాలే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. కనుక అటువంటి ఆ శ్రీకృష్ణ చరణములకు ప్రణమిల్లుతూ ఆ కృష్ణ గాథలను ఇంకా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు పరాశరుల వారు మైత్రేయుల వారికి అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు నైమిషారణ్యంలో ఇస్తూ ఉన్నారు. జై బులో బృందావన విహారీ లాల్ కీ జై. స్వస్తి.